హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధీ న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిఫోర్ వీడియో మీరు చూసే ఉంటారు, నేను హనుమాన్ చాలీసా పారాయణానికి వెళ్ళానండి. అంటే ఒక చుట్టాల అక్క వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది అటెండ్ అయ్యాము మా బ్యాచ్లో అయితే. సో మా ఆడపడుచు వాళ్ళు అనమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. అసలు నేను ఫస్ట్ టైం హనుమాన్ చాలీసా పారాయణానికి వెళ్ళడం అయితే నాకైతే చాలా మంచి అనిపించింది. అంటే ఎంత హ్యాపీ అనిపించిందో, హనుమాన్కి ఇలా కూడా చేస్తారని నాకు పెద్దగా తెలియదు. అయ్యప్పకైతే చూసామన్నమాట, మా బావ వాళ్ళు చేశారు మా ఇంట్లోనే, అప్పుడు చూశాను. ఇది మళ్ళీ హనుమాన్కైతే ఇలా చూడడం అన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి అయితే నా 5th వెడ్డింగ్ యానివర్సరీ శారీ అండి. ఇదైతే డబల్ బార్డర్ వచ్చిందండి, పింక్ షేడ్లో శారీ. ఓవరాల్గా అయితే స్కై బ్లూ కలర్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. డే అంతా క్యారీ చేసినా ఎలాంటి ఇరిటేషన్ అయితే రాలేదు నాకైతే. ఇంకా సమ్మర్లో ఎలాంటి ఇరిటేషన్స్ అయితే రాలేదన్నమాట. సో నేనైతే వెళ్ళి ఇలా అయితే రెడీ అయ్యి వచ్చేసానమాట. దీనికి పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, స్మాల్ పఫ్. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను, మా పిల్లల్ని కూడా రెడీ చేసేసుకున్నాను. అంటే చిన్న బాబుని తీసుకెళ్ళలేదు, మామయ్య దగ్గర ఉంచానమాట. పెద్దబాబుని తీసుకొని మా స్వామి, నేను, పెద్దబాబు అయితే వెళ్ళామండి. కొంచెం ఇద్దరు పిల్లలు ఇబ్బంది చేస్తారని చెప్పేసి వెళ్ళానమాట. సో మేము వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు, మా సిస్టర్, అంటే మా ఆయన వాళ్ళ కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ వచ్చేసారనమాట. సో మీరైతే ఒకసారి చూడండి ఈ పారాయణం ఎలా చేశారన్నది.
చూసారు కదా అన్ని రకాల కలర్స్తో అయితే హనుమాన్కి ఇలా అభిషేకం చేశారండి. కలర్స్ మీన్స్ చందనం, గంధం, పాలు, పెరుగు, పంచదార, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటితో అయితే హనుమాన్కి అయితే అభిషేకం చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఎంత అదృష్టం ఉంటాయి ఇలాంటి సన్నివేశాలని మనం వీక్షించాలి చెప్పండి. రేర్గా చేస్తారు హనుమాన్ చాలీస. చాలా మటుకు పూజ పెట్టించుకొని స్వాముల వారికి అయితే భోజనాలు పెడతారనమాట. బట్ ఇక్కడైతే ఈ అక్క వాళ్ళు చాలీసా కూడా చేపించారు, పటాయనం, చాలీసా పటాయనం చేపించారనమాట. చాలా బాగా అనిపించింది. అందరం అసలు కళ్ళు తిప్పకుండా తీక్షించామండి. మంచి అనిపించింది అనమాట. మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇక్కడ చూసారు కదా స్వామివారికి అభిషేకం గిన అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని అందరి తలపై పెట్టారండి. నాకైతే అసలు ఒక్కసారి తలపై ఆ విగ్రహం పెట్టగానే నాకు అంత జీవనాడులు అంటారు కదా జుమ్ము అన్నాయన్నమాట. ఎంత హ్యాపీ అనిపించిందో మా సార్కి చూడండి. చాలా మటుకు మా స్వామికి అయితే పెట్టి చాలాసేపు ఉంచారు. తన ఫీలింగ్ చెప్పాడనమాట, నాకైతే మస్తు అనిపించిందని చెప్పేసి. మరి అదేందో కానీ ఒకలాంటి వైబ్రేషన్ అనిపించింది. వచ్చిన చిన్న పెద్ద అనే ముసలి ముఠకాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి పెట్టారనమాట. ఆ విగ్రహాన్ని మోసిన తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా రిలాక్స్గా అనిపించిందండి. ఇక కొంచెం పాజిటివ్ ఎనర్జీ మనలో ఇంజెక్ట్ అయినట్టు అనిపించింది. సో మేమందరం అయితే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము ఈ భజన, ఈ చాలీసా వినడం, చేయడం అన్నీ కూడా. తర్వాత స్వామివారిని తన పీఠంపై కూర్చోబెట్టి స్వామివారిని చందనంతో అలంకరించి మళ్ళీ పూలతో, పండ్లతో, అదే తమలపాకులతో, ఇలాంటి వాటి అన్నిటితో అలంకరించారండి. ప్రతి ఒక్కరం తమలపాకు అయితే సమర్పించామన్నమాట. చాలా బాగా అనిపించింది. మామ మామ
చూసారు కదా అక్క ఎంత బాగా పాడిందో పాట. అయితే మనం వచ్చిన పాటలు నేర్చుకోవాలండి, కొన్ని అప్పుడప్పుడు ఇలా పనికొస్తాయన్నమాట, నాకైతే బాగా అర్థమైంది. సో తర్వాత స్వాములందరికీ ఇలా తాంబూలం ఇచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ భోజనాలు కూడా ఆల్రెడీ అయిపోయాయండి, అది షూట్ చేయలేదు నేను, వద్దులే అని చెప్పేసి. తర్వాత మేము కూడా భోజనాలు చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. తిన్న తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగామండి, అవి కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. వీళ్ళందరూ నాకు అంటే ఇట్లా సిస్టర్స్ అవుతారు, ఆడపడుచులు వారు అవుతారనమాట అందరూ, అంటే ఒకరికొకరు అందరం అలాగే అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో, అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.